ఏంది ఈ టైంలో ఒకదానివే వచ్చావు? అమ్మ కొంట్లో బాగాలేదని మందుల కోసం వచ్చా. నాకులా తెలిసి పందులు వస్తాయని. మీ ఇంట్లో ఇంకెవరు లేరా? నానున్నారు, కానీ తాగేసి పడుకున్నారు. సరే, మీ ఇల్లు ఎక్కడో చెప్పు, అక్కడ దాకా నేను తోడొస్తా. వద్దు, నేను వెళ్ళిపోతాను. పర్లే, నేను వస్తాను. మీ ఇద్దరిని చూస్తూ ఉంటే చంద్రుడు బాగున్నాడు. ఏంటి, అమ్మాయిలు వాంతి చేసుకుంటే మేము ఆనందపడుతున్నాం, మేము వాంతులు చేసుకుంటే అసహ్యంగా చూస్తారే? అంత బ్రాంది ఏంటి? ఆగిపోయావు, ఇల్లు వచ్చిందా? లేదు, ఇల్లు పక్కనే, నేను వెళ్ళిపోతాను. ఇంత దూరం ఎలాగో వచ్చాను కదా, పదా ఇంటి దాకా వస్తా. నేను వెళ్తానంట? పర్లేదు, నేను తోడొస్తాను రా. నేను వెళ్తానంటున్నానుగా. ఇప్పుడు ఇల్లు చూపిస్తే పొద్దున్నే ఇంటి ముందు వచ్చి నిలబడ్డానుకా? నాకు అది ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పాపం అమ్మాయి దాన్ని హెల్ప్ చేస్తూ ఓవర్గా మాట్లాడుతున్నావు. సేవ్ సేవ్ ఎలా మాట్లాడుతుందా? ఇప్పుడు మనం దాని వెనక్కి తీసుకెళ్ళి అక్కడ వదిలేదాం. ఎంత కష్టపడి ఫైట్ చేసి సేవ్ చేసావు, ఎంత పొగరం మాట్లాడుతుందో చూడు. నువ్వు సొందులోకి వెళ్ళగానే ఎవడో పట్టుకుంటాడు. ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి. నరువు ఎవరు రారు, రాజేవాయలు కూడా పెద్ద మహారాణి. ఇవి ఫాలో అవ్వడానికి మరి పో. పెద్ద రాణి అనుకుంటుంది శివ, ఆయన మనం తోడుగా వచ్చుకుంటుంది. అదే ఇప్పటికి లేట్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి తిరిగి చూడవు శివ. పద కూర్చోయా. చెప్పండి సార్. రాఘవ మీ మీద కంప్లైంట్ ఇచ్చేమని. వాళ్ళ మనిషి డెడ్ బాడీ రైల్వే ట్రాక్ మీద ఉంది సార్. సరే, అది ప్లాన్డ్ మర్డర్ అయి ఉంటుందని ఎంక్వైరీ చేయమన్నాడు సార్ ఆయన. యూ, ఎవడో ఎక్కడో చచ్చిపోతే దానికి కారకుడిని నేనా? వాడికి నాకేనా సమస్య? ఈ ఊర్లో వాడికి ఎవడితో గొడవలేవా? ఇన్స్పెక్టర్ ఇట్ట చూడు, నిన్న బాత్రూంలో ఇక్కడ చిరిగింది, నిన్న వచ్చి ఆడి మీద కంప్లైంట్ ఇవ్వనా? ఏం రాయి, ఆడి మీద ఎఫ్ఐఆర్ రాయి. ఉదయాన్నే ఎల్ఐసి వాళ్ళు వచ్చినట్టు వచ్చావు. అది కాదు సార్, ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏంటంట? మీరు అతనికి ఫోన్ చేసి బెదిరించిన రికార్డ్స్ పెట్టుకున్నాడు సార్. ఎరా జయ, రాజా గడింది ఇంత నీచకమైన గడు. ఏంది ఇప్పుడు ఏవేవో జరుగుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ అల్లు అర్జున్ లాగా మాట్లాడతారే, ఈగ నానిలాగా మాట్లాడతారు కదా, అదేంది అది మిమిక్రీ అన్న? అటువంటిది ఏదో అయి ఉంటది. యో, నేను కూడా ప్రముఖుణ్ణే. ఏంటి జయ? ఏంది ఏంది, స్టేషన్కి రావాలా సార్? మీ వాళ్ళని పంపినా పర్వాలేదు, నేను చూసుకుంటాను సార్. ఏ జయ, ఎవరొకరు పంపించు.